ప్రకాశం జిల్లా టంగుటూరు నిడమానూరు గ్రామంలో దివ్యాంగుడు లక్ష్మీనారాయణ హత్యకు ప్రభుత్వమే కారణమని నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ ఆఫీస్ వద్ద విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు కొండ వెంకటరావు నిరసన నిర్వహించారు। అనంతరం కావలి ఆర్డీఓ శ్రీను నాయక్ వినతి పత్రం అందించి ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు। లక్ష్మీనారాయణ అక్రమంగా మద్యం అమ్మకుండానే అమ్ముతున్నాడని వేధించి చంపినందుకు తీవ్రంగా ఖండించారు। లక్ష్మీనారాయణ హత్యకు బాధితులు అయినటువంటి వారిపై తగు చర్యలు తీసుకోకపోతే వికలాంగులు అందరూ ఏకమై ప్రభుత్వాన్ని దింపుతామని హెచ్చరించారు। రాష్ట్రంలో రోజురోజుకి దివ్యాంగులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి అని అన్నారు। నెల్లూరు, కడప, కర్నూలు, విశాఖపట్నంలో గతంలో మహిళా దివ్యాంగురాలపై మానభంగాలు జరిగినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు। ఇప్పుడు ఏకంగా హత్యలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు। రాష్ట్ర దివ్యాంగుల నాయకుడు మండవ వెంకట్రావు। నా పేరు మండవ వెంకట్రావు, నేను విభిన్న ప్రతిభావంతుల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని। ముఖ్యంగా రాష్ట్రంలో నెల్లూరులో, ప్రకాశంలో, కర్నూలులో, విజయవాడ, విశాఖపట్నంలో అనేక వికలాంగులకు రేపులు జరిగినాయి, కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు జరగలేదు। ఈరోజు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం నిడమానూరులో ఒక వికలాంగుడు లక్ష్మీనారాయణ అనే వికలాంగుడు ఆ మందు అమ్ముతున్నాడనే ఒక దురుద్దేశంతో అతను పోయి సోదా చేయడం జరిగింది, కానీ అతనేం దొరకలేదు। అక్కడ ఏమీ లేవు, ఎవిడెన్స్ మాత్రం ఎలాంటి ఎవిడెన్స్ లేవు। ఎవిడెన్స్ లేకపోయినా కూడా అతను కొట్టి ఎక్కడ పెట్టాను కొట్టి చంపారు। ఇది దారుణమైనటువంటి, అతన్ని కొట్టినటువంటి వాళ్ళని, నేరం చేసినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం। అదేవిధంగా ఇది ప్రభుత్వం ఆధీనంలో జరుగుతున్నది, ముందు ప్రభుత్వ అధికారులే ఆడ అమ్ముతున్నారు కాబట్టి, ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడ్డారు కాబట్టి ఆ మందు అక్కడికి పోయి ఉంటుంది, లేకపోతే అతనికి మందు ఎలా వస్తుంది? కానీ అతను మందు ఉన్నది కూడా తెలీదు, మందు లేదని చెప్తున్నా కూడా చేశారు। ఇదంతా ప్రభుత్వ తప్పిదమే। ఈ ప్రభుత్వ తప్పిదనాన్ని ఇంకొక రకం మీద మోపటము, అది వికలాంగుల మీద మోపటం ఎంత అన్యాయం చూడండి। వాళ్ళు నడవలేరు, ఏమి లేరు, పెట్టుబడులు ఉండవు, ఏదో చిన్న వ్యాపారం బొంగు పెట్టుకొని చేసుకుంటే అందులో కూడా అనుమానం అయ్యి కొట్టి చంపడం ఎంత దారుణమో చూడండి। ఇది మానవత్వమే మంట కలిసిపోయింది మానవత్వం। ఇలాంటి ప్రభుత్వం ఇంకా ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే। ఈ ప్రభుత్వాలను ఇంకా ఏ విధంగా వికలాంగులు కొనసాగుతూ ఉంటారు? పెన్షన్లు తీసేశారు, రేషన్ కార్డులు తీసేశారు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు మా వికలాంగుల్ని। అయినా ఇలాంటి ప్రభుత్వంలో ఇంత అరాచకంలో ఇంత ఏ విధంగా అస్సాం పంపించేస్తున్నారు అందరూ। అస్సామే మాట్లాడడం, అస్సామే, అస్సాం అంటే అర్థమైంది కదా సినిమాలో డైలాగు, అస్సామే రైలు పెట్టలేక అస్సాం పంపించినట్టే వికలాంగులందరినీ ఈ విధంగా చంపి పంపేస్తున్నారు, రేపులు చేసి పంపిస్తాను। ఈ విధంగా చేయటం ఎంతో అన్యాయం, ఎంతో ధనం। మేము మా ప్రాణాలైనా పోయి చివరి వరకు మేము పోరాడతాము, పోరాడి మా హక్కుల్ని మేము కాపాడుకుంటామని తెలియజేస్తూ ఉన్నాను।